I gave you my heart. Hi friends, welcome back to our channel. Jennifer Lifestyle Corner. Hello, Narandaru. Iroj chinna vlog ani teedamani. So morning to evening. So morning chala cool ga, chala pleasant ga undi. And na morning routine meeku telusu kadandi. Green tea taagutanu. Organic India. Tulsi sweet rose flavor. So tulsi enta manchidani meeku telusu. Stress relief. Stress ga feel avina maniki. కోల్డ్ కానీ కాఫ్ కానీ ఇమ్యూనిటీ బూస్టర్ ఇలా చాలా ఉన్నాయి. మనకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. మనం మామూలుగా నార్మల్గా తాగినా చాలా బాగుంటుంది. అండ్ అంటే హనీ వేసుకునైనా సో మనకి స్ట్రెస్ ఉన్న అండ్ స్టామినా బిల్డ్ చేస్తుంది. కాఫ్ కోల్డ్ కంట్రోల్ చేస్తుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బాగుంటుంది. సో చాలా బాగున్నాయి. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఇది కొన్న వాళ్ళు ఏంటంటే చాలామందికి మనం కొంచెం వాళ్ళకి సపోర్ట్గా ఉంటాము. సో ఇలాంటి వాళ్ళు చాలామంది చూసారుగా, ఫార్మర్స్కి మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. కనుక మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. అండ్ మార్నింగ్ ఉప్మా చేద్దాం అనుకున్నాను, కానీ ఉప్మా నాకు చాలా తక్కువగా ఉందని సేమియా ప్లస్ ఉప్మా రెండు కలిపి చేశాను. సో చాలా బాగుంటుంది అలా కూడా. సో ఇంకా తక్కువగా ఉంది కాబట్టి సరిపోదేమో అని రెండు కలిపి అడ్జస్ట్ చేశాను మార్నింగ్ ఉప్మా కింద చేయడానికి. 7:00 బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ అయిన తర్వాత మా అమ్మాయి పడుకుంది. ఇంకా క్రిస్మస్ వస్తుంది కాబట్టి హౌస్ క్లీనింగ్ అది ఉంది. సో ఇది మెడికల్ డిక్షనరీ మా ఫాదర్ది అండ్ డిక్షనరీస్ అవన్నీ మా ఫాదర్వి అన్నమాట. బాగా బుక్స్ అవి బాగా చదువుతారు మా ఫాదరు. సో ఇల్లంతా ఫస్ట్ హాల్ అనేది క్లీనింగ్ చేస్తున్నాను. అండ్ ఇదేమో మా అమ్మాయి స్టోరీ బుక్, బైబిల్ స్టోరీస్ అన్నీ ఉంటాయి. అండ్ పిల్లలకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మా అమ్మాయికి చాలా ఇష్టం ఈ బుక్ అంటే. సో 100 బెస్ట్ స్టోరీస్ ఉంటాయి. ఇది ఒకటి నేను క్రియేట్ చేసింది జూట్ మన కురికాస్ ఉంటాయి కదా, ఆ కురికాస్తోని ప్రిపేర్ చేశాను. ఎలా ప్రిపేర్ చేశారని కూడా మీకు చూపిస్తాను. సో జస్ట్ స్టోరేజ్ కోసం. సో ఆ తర్వాత అన్నీ క్లీన్ చేసి సోఫా సెట్స్ అవన్నీ వాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసాము. సో వాక్యూమ్ క్లీనర్ కూడా ఎక్కడ కొన్నాను, ఏంటి ప్రైస్ కూడా ఆల్రెడీ వీడియో ఒకటి చేశాను. చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి సోఫా సెట్. అవన్నీ వాక్యూమ్తోనే క్లీన్ చేశాను. అండ్ అన్నీ సెట్ చేసేసి ఇలాగా ఇంకొంచెం ఉంది, అవి కూడా చేసేసి మిగతా రూమ్స్ కూడా చేయాలి. సో వాక్యూమ్ క్లీనర్ పెట్టి ఇంకా ఫ్లోర్ అవన్నీ క్లీన్ చేసాను సోఫా కూడా. సో ఈ వాక్యూమ్ ఏంటంటే మనకి మోల్ ఎక్కడ డస్ట్ ఉన్నా మనకి ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ. ఆ తర్వాత మాకు అన్నీ అవ్వేసరికి 2 అవ్వింది. సో ఫుల్గా హెడ్ బాత్ అవన్నీ ముగ్గురు కలిపి హెడ్ బాత్ చేసి, ఎందుకంటే డస్ట్ కదా, సో డస్ట్ వల్ల కంప్లీట్గా ఇంకా స్థానాలు అవి కంప్లీట్ అయిపోయి, ఇదిగో మా అమ్మాయి ఏమో టీవీ చూస్తూ కొంచెం ఆడుకుంటుంది. సో మార్నింగ్ స్టార్ట్ చేసిన వరకు మధ్యాహ్నం 2 అలా అవ్వింది. ఇంకా 3:30 ఫుడ్ అన్నీ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఫుడ్ ఏమో బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అనమాట స్పెషల్. సో ఈవినింగ్ అయిపోయిందండి. అలాగా ఇంకా అలాగా అన్ని పనులు అన్నీ చక్క పెట్టుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది. సో ఈవినింగ్ కూడా ఇంకా రేపు ఎలక్షన్స్ అని సో హడవుడు హడవుడుగా ఉంది ఈవినింగ్. సో ఐస్ క్రీమ్ తెప్పించారు. సో ముగ్గురికి 3 ఐస్ క్రీమ్లు అనమాట. నాకు ఐస్ క్రీమ్ వచ్చేసరికి నాది చాక్లెట్ ఉంచారు. చాలా బాగుంది టేస్ట్ కూడా, రీజనబుల్ ప్రైజే. సో నాకు ఇష్టం. కానీ మీరు అనుకోవచ్చు కోల్డ్ ఉన్నప్పుడు కూడా ఐస్ క్రీమ్ ఏంటని. ఏమన్నా అది ఒక పిచ్చి, ఎంత కోల్డ్ ఉన్నా సరే తినాలనిపిస్తుంది. ఇంకా ఈవినింగ్ అంటే నైట్ అయ్యేసరికి మా హస్బెండ్ దోశ అండ్ బొంబాయి చట్నీ చేశారు. సో ఈ మధ్యన ఒక మూవీలో, తెలుగు మూవీలో రీసెంట్గా వచ్చింది కదండి బొంబాయి చట్నీ అని. సో ఇంక మా హస్బెండ్ ఇంకా నైట్ వచ్చేసరికి దోశ అండ్ బొంబాయి చట్నీ చేస్తున్నారు.
స్పెషల్గా మేము ముగ్గురం నైట్ అయ్యేసరికి అదే తిన్నామన్నమాట. సో చాలా బాగుందండి చట్నీ అయితే, బొంబాయి చట్నీ. సో ఐఎమ్ సో హ్యాపీ నాకు ఇలా హెల్ప్ చేస్తున్నందుకు. సో ఈరోజు ఇదే అండి చిన్న వ్లాగ్, మార్నింగ్ టు ఈ నైట్ వరకు ఇంకా టిఫిన్ తినేసాము. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ కలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.